తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుంది అధ్యక్ష పదవి కోసం ఇటీవల ఓ వర్గం ఢిల్లీ వెళ్ళిందా ఇంతకీ హైకమాండ్ మనసులో ఏముంది ఎన్నికల వరకు ప్రస్తుత అధ్యక్షుడే కొనసాగుతారా మార్పులు చేర్పులు ఏమైనా ఉంటాయా కొన్ని రోజులుగా తెలంగాణ బీజేపీ నేతలు ఒక్కొక్కరిగా ఢిల్లీకి వెళ్తున్నారు అమిత్ షాను కలుస్తున్నారు వస్తున్నారు ఇంతకీ ఢిల్లీలో ఏం జరుగుతోంది ఈ వరుస భేటీలకు కారణమేంటే ప్రశ్నలు ఎదురైనప్పుడు ఒక్కొక్కరు ఒక్కో వివరణ ఇస్తున్నారు అయితే పొలిటికల్ సర్కిల్స్ లో మాత్రం తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కోసం పెద్ద ఎత్తున లాబియింగ్ నడుస్తుందన్న వాదన కాస్త గట్టిగానే వినిపిస్తోంది అధ్యక్షుడిగా బండి సంజయ్ మూడు ఏళ్ల టర్మ్ ముగిసింది మరో ఆరు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికిప్పుడు ఆయన్ను మార్చి మరో వ్యక్తికి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందా అసలు హైకమాండ్ ఆలోచన ఎలా ఉంది అన్న అంశంపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి ఇటీవల ఈటల రాజేందర్ ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్ళి అమిత్ షాతో చర్చించిన తర్వాత అధ్యక్ష పదవిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది వివేక్ రాజ్ గోపాల్ రెడ్డి కొండా విశ్వేశ్వర రెడ్డి వంటి నేతలు కూడా అమిత్ షాను కలిశారు అధ్యక్ష పదవి విషయంలో పార్టీ నేతల మధ్య వారి నడుస్తుందన్న అంశంపై రాష్ట్ర నేతలు ఆచితూచి స్పందిస్తున్నారు అటు ఈ వాదనలకు పులి స్టాప్ పెట్టేలా కేంద్ర మంత్రి స్పందించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుణ్ణి ఇప్పుడు మార్చే అవకాశమే లేదన్నారు ఆయన జాతీయ నేతలను రాష్ట్ర నేతలు కలవడం సహజమని తామంతా ఒకే కుటుంబం అని చెప్పుకొచ్చారు అయితే బండి సంజయ్ ఈటల మధ్య గ్యాప్ వచ్చిందన్న వార్తలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి ఇటీవల పొంగిలేటిని పార్టీలోకి ఆహ్వానించడం కోసం ఈటల నేతృత్వంలోని ఓ టీం ఖమ్మం జిల్లా వెళ్ళింది అయితే తనకు ఆ సమాచారం లేదని చెప్పారు బండి సంజయ్ ఈటల ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాతే బండి సంజయ్ కూడా హస్తిన వెళ్లారు అయితే ఇది పూర్తిగా వ్యక్తిగతమని పార్టీ పెద్దలను ఎవరిని కలవలేదని చెబుతున్నారు మొత్తానికి తెలంగాణ బీజేపీలో అలచడి టీకాఫ్లు తుఫాన్ మాదిరిగానే చల్లారుతుందా లేక కొత్తగా ఏమైనా ట్విస్టులు ఉంటాయా అన్నది ఆసక్తికరంగా మారింది